చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానులను గాని రాష్ట్రపతులను గాని కలిస్తే ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా మీ బిడ్డ మీద బుడ్డ జల్లుతారు దుష్ప్రచారం చేస్తారు కానీ నిజ జీవితంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి గమనిస్తే వీరే బీజేపీ తో పొట్టు పెట్టుకున్నారు వీరే కాంగ్రెస్ తో కూడా అంటకాగారు బీజేపీ ఇల్లే బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీఎస్పీ ఇలా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది వీరే పొత్తు పెట్టుకొని మళ్ళీ వదిలేసింది వీళ్ళే వివాహం చేసుకునేది వీళ్ళే విడాకులు ఇచ్చేది వీళ్ళే మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే మళ్ళీ మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే ఇటువంటి విలువలు లేని ఇటువంటి విశ్వసనీయత లేని రాజకీయాలు రాజకీయ నాయకులు ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నారు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అంటే వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ దత్త తండ్రికి దత్త పుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు దత్త పుత్రుడిని చూసి మన ఇద్దరం కలిసి వెళ్దాము అంటే దత్తపుత్రుడు చిత్తం ప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అంటాడు ఇదే చంద్రబాబు మన ఇద్దరం విడివిడిగా వెళ్దాము విడివిడిగా వెళ్తే మనకు ఇదే మంచి జరుగుతుంది అని చెప్పి చెబితే దత్తపుత్రుడు అలాగే సార్ అలాగే సార్ మీకు ఏది మంచి జరుగుతుంది అంటే నేను అలానే చేస్తాను సార్ అని చెప్పి అంటాడు ఈ దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు పోటీ చేయకు అంటే దత్తపుత్రుడు జీ హుజూర్ నేను పోటీనే చేయను అని అంటాడు ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు